ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎక్స్టర్నల్ లోడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఓవర్ కరెంట్ రిలే ఉంది, ఇంకొకటి అండర్ ఓవర్ వోల్టేజ్ రిలే ఉంది, అది మీరు తీసుకోలేదు ఇంకా. అలాగే సీక్వెన్స్ రిలే చాలా రిలేస్ ఉన్నాయి, బట్ విత్ ఇన్ ద సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ లోనే ఫాల్ట్ వస్తాయి. అదే వి యూజ్ బయాస్ డిఫరెన్షియల్ రిలే. ఇట్ ఈస్ ఎ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. హియర్ వి హ్యావ్ ఎ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ 400/200 3 kVA. మా ట్రాన్స్ఫార్మర్ కింద ఉంది. ట్రాన్స్ఫార్మర్ కాన్ఫిగరేషన్ స్టార్ బై స్టార్. ఈ డిఫరెన్షియల్ రిలే, దిస్ ఈస్ స్టాటిక్ రిలే ఆల్సో. దిస్ రిలే ఇట్ సెల్ఫ్ కాస్టింగ్ 1,40,000. ఒక రిలే మాత్రమే. ఇట్ ఈస్ ఎ స్టాటిక్ రిలే. ఇప్పుడు న్యూమరికల్ వచ్చేసాయి, పీసీ కంపాటబుల్ వచ్చేసింది, అంత స్టోర్ కూడా అయిపోతూ ఉన్నాయి. ఇందులో వీ హ్యావ్ ఎ పర్సంటేజ్. ఇది వై వీ నీడ్ డిఫరెన్షియల్ రిలే అనేది ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది. నార్మల్ గా ట్రాన్స్ఫార్మర్స్ లో ఏం ఫాల్ట్ అవుతుంది? నార్మల్ గా ఇంటర్టర్న్ ఫాల్ట్స్ అవుతూ ఉంటాయండి ట్రాన్స్ఫార్మర్స్ లో. అంటే వైండింగ్ టు వైండింగ్ షార్ట్ అవ్వడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటుంది. నార్మల్ గా ఈ ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు ఆ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది? ఎక్స్టర్నల్ లోడ్ ఉన్నప్పుడే ట్రాన్స్ఫార్మర్. కోల్డ్ కండిషన్ లో అయితే ఫాల్ట్ అవ్వదు కదా ట్రాన్స్ఫార్మర్. ఎక్స్టర్నల్ లోడ్ ఉన్నప్పుడు ఇది ఎక్కడైనా ఇంటర్నల్ ఫాల్ట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అందువల్లే నా కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ఇక్కడ మనకు రావాలనేసి ట్రాన్స్ఫార్మర్ పెట్టాను, లోడ్ పెట్టాను, తర్వాత నేను క్రియేట్ చేయాలి ఫాల్ట్. ఫాల్ట్ నేను ఎలా క్రియేట్ చేయాలి? ఫాల్ట్ నేను డెడ్ షార్ట్ చేయలేను కదా బిట్వీన్ టూ వైండింగ్స్. రియల్ గానే నా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది. అందువల్ల నా రేటెడ్ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ లో ఎంత ఉందో అందులో ఒక 60-70% ఎక్స్టర్నల్ లోడ్ వేస్తాను. బ్యాలెన్స్ ఒక 30% లోడ్ ఉంది కదండి, దాన్ని ఈ ట్రాన్స్ఫార్మర్స్ నేను ప్రైమరీలో ఆ ఫాల్ట్ క్రియేట్ చేయలేను. ప్రైమరీలో ఫాల్ట్ చేస్తే మన ఎంసీబీస్ స్లిప్ అవుతాయి కానీ నా డిఫరెన్షియల్ రిలే విల్ నాట్ వర్క్. అందుకని నేను సెకండరీలో యూస్ ఆ ఫాల్ట్ క్రియేట్ చేస్తాను. అప్పుడు ఏం చేస్తానంటే నా యొక్క రెసిస్టర్ ఉంది కదా ఎక్స్ట్రా లోడ్, అది నేను బిఫోర్ సిటీ ఇక్కడ కనెక్ట్ చేస్తాను. నా లోడ్ మారదు, లోడ్ విల్ రిమైన్ సేమ్, బట్ ఐ క్రియేట్ బిట్వీన్ టూ ఫేజెస్ ఆర్ వై కానీ ఆర్ బి కానీ ఎక్స్ట్రాగా ఒక కరెంట్ పంపిస్తానండి. కరెంట్ ఇస్తాను అక్కడ, దాన్ని ప్యారలల్ గా షార్ట్ చేయకుండా ఒక రెసిస్టర్ పెడుతున్నాను. నా ఆ కరెంట్ క్యారీ కెపాసిటీకి కావలసినంత, నా ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్ట్ చేసుకునేంత అది పెట్టినప్పుడు ఏమవుతుంది? నా లోడ్ కరెంట్ రిమైన్ సేమ్, మై ప్రైమరీ వోల్టేజ్ సెకండరీ వోల్టేజ్ రిమైన్ సేమ్, బట్ మై ప్రైమరీ కరెంట్ ఇంక్రీజెస్. ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ లోడ్ అంతే ఉంటుందండి, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది. మనకి నార్మల్ గా కంట్రోల్ రూమ్ లో కూర్చున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే లోడ్ అంత ఉంటే ప్రైమరీ కరెంట్ ఇంతే ఉండాలి అని ఉంటుంది కదా ఆ రేషియో బట్టి. అది పెరిగిపోతూ ఉంటే నా లోడ్ మారట్లేదు, నా ప్రైమరీ కరెంట్ పెరిగిపోతూ ఉంది అంటే ట్రాన్స్ఫార్మర్ లో ఏదో ఫాల్ట్ అవుతున్నట్టే. ఆ సిచ్యువేషన్ నేను ఇక్కడ తీసుకొస్తాను. మీరు రీడింగ్స్ ఒక 3 sets రీడింగ్ రాసేస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. అది ఏం చేస్తుందంటే నా ప్రైమరీ కరెంటును సెకండరీ కరెంటును, కరెంట్ కాయిల్ రెస్టాండింగ్ కాయిల్స్ అని ఇక్కడ ఉన్నాయి కంపేర్ చేసుకుంటూ ఇది క్లిప్ అయిపోతారు. నేను మాక్సిమం 45% చేసేసా సెట్టింగ్స్, మీరు 30-15 కూడా అది క్లిప్ అయిపోతుంది. నేను 15 డిజైన్ చేస్తే 30-45 అవ్వదు, 45 చేసేసాను, 15-30 మీకు క్లిప్ అయిపోతుంది. అంటే ఇట్ ఈస్ ఎ లిమిట్ ఆఫ్ కరెంట్. నేను వర్స్ట్ కండిషన్ చేసేసా, మిగతా రెండు చిన్న ఫాల్ట్సే కదా. అంటే దానిలాగా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటుంది ఇంట్లో ఉంటుందండి. నేను అందుకే చెప్పేశా 45% వర్స్ట్ కండిషన్ కి పెట్టేశా. నేను అక్కడ 2 PSM పెడితే మిగతా అన్ని కింద వన్నీ వచ్చేసినట్టే కదా. ఇక్కడ మాక్సిమం పెట్టేశా, మిగతా అన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాను. 15-30 అనేది ఈజీగా వచ్చేస్తాను. హ్యావ్ ఎనీ డౌట్స్? ఇది స్టార్ బై స్టార్ అండి. ఈ ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడైతే స్టార్ లో పెట్టామో దీని యొక్క సిటీ ఉంది చూసారా, అది డెల్టా కనెక్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. మార్నింగ్ మీరు ఎవరో వాళ్ళు ఇక్కడ వైరింగ్ చేస్తుంటే అలాగే ఇది కూడా అంతే. ఈ రెండు స్టారే ఉంది, రెండు ఐడెంటికలే ఉంది, రెండు సేమ్ కండిషన్స్ లోనే ట్రిప్ అవుతాయి. ఎక్స్ప్లెయిన్ చేయను వైరింగ్. ఈ డిమ్మర్ మీరు ఆన్ చేయగానే, బ్రేకర్ ఆన్ చేయగానే డిమ్మర్ నుంచి దీనికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి బిట్వీన్ ఆర్ అండ్ వై మధ్యలో ఒక వోల్ట్ మీటర్ పెట్టాను. ఈ ఆర్ నుంచి అమ్మీటర్, అమ్మీటర్ అంటే ఇంటూ ఆర్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. అలాగే వై
వై టు ఇక్కడ పోయింది, వై టు అండర్ అనే మీటర్, అమ్మీటర్ టు వై ఎండ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ అండ్ బి బి టు అనదర్ అమ్మీటర్, అమ్మీటర్ అనదర్ ఏంటి దిస్ న్యూట్రల్ న్యూట్రల్ కలిపేశారు. అండ్ దెన్ సెకండరీ, సెకండరీలో యూ హ్యావ్ ఎ సిటీస్ హియర్ నా ఎలా సెన్స్ చేస్తుంది నాకు ఈ ప్రైమరీలో ఉన్న సిటీ ఒక ప్రైమరీ వచ్చి లోపలే కనెక్ట్ చేసేసారు, దాని ఒక సెకండరీ ఇక్కడ ఉందండి, ఇక్కడ మాత్రం దీని ఒక ప్రైమరీ ఇక్కడ బయట చూపించాలి, సెకండరీ ఇక్కడ ఉంది, ఇక్కడ సిటీ సెకండరీ నుంచి అమ్మీటర్, అమ్మీటర్ అనేది అంటూ ఆర్ రౌండ్ సిటీ తర్వాత తీసుకోవాలి, సిటీ ముందు తీసుకోకూడదు. ఐ క్రియేట్ ఎ ఫాల్ట్ బిఫోర్ సిటీ. సో ఇంకొకటి వై నుంచి వై అమ్మీటర్, అమ్మీటర్ అనేది అంటూ లోడ్, బి బి నుంచి బి అమ్మీటర్ టు లోడ్, ఇక్కడ డెల్టా కనెక్ట్ చేసేసానండి. ఈ సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ ఇప్పుడు రాసేసుకోండి, సేమ్ సీక్వెన్స్ పెట్టాలి. మీరు సీక్వెన్స్ మారిపోయిందంటే కరెంట్ పాత్ విల్ నాట్ గెట్ క్లోజ్డ్, అందువల్ల మీరు ఎంత కష్టపడ్డా మీకు ట్రిప్ అవ్వదు. అందువల్ల ఈ డెల్టా సీక్వెన్స్ మాత్రం ఒకసారి తీసి పెట్టుకోవాలి. నేను ఈ సీక్వెన్స్ పెట్టాను కదా, నెక్స్ట్ టైం నేను ఇలా చేస్తాను అనుకుందాం, దట్ ఈస్ ఆల్సో డెల్టా ఓన్లీ, బట్ పాత్ విల్ నాట్ గెట్ క్లోజ్డ్, కరెంట్ ఫ్లో ఉండదు. అందువల్ల యూ నీడ్ టు బి లిటిల్ కాషియస్ ఇన్ ద సీక్వెన్స్. అండ్ దెన్ ఇది అయిపోయింది తర్వాత ఇది 45%కి టు ఐ నీడ్ టు ఇక్కడ ఇది పెట్టేశాను. ఇక్కడ నుంచి వన్ ఎస్ వన్ టు ఎస్ వన్, ఇక్కడ ఎస్ వన్ టు ఎస్ వన్, ఇది ఎస్ వన్ టు ఎస్ వన్, ఇది ఎస్ టూ టు ఎస్ టూ, ఇది సేమ్ ఆ డెల్టా అలాగే సేమ్ డెల్టా సేమ్ అదే సేమ్ డెల్టా. ఇది వన్ అంటే ఇది ఇంకో ఏంటి, ఈ మూడు మీరు స్టార్ట్ పాయింట్ కలిపేస్తారు. దిస్ ఇస్ ఆపరేటింగ్ కాస్ట్, దిస్ ఇస్ రిజిస్టరింగ్ కాస్ట్. ఆ ఫేస్ సీక్వెన్స్ మార్స్తే అది కూడా మార్స్తే ఏమైంది, ఏది డెల్టా ఎస్ ఇప్పుడు ఎస్ టూ టు ఎస్ వన్ వేసారు కదా, ఎస్ వన్ టు ఎస్ టూ, ఎస్ వన్ టు ఎస్ టూ, ఎస్ వన్ టు ఎస్ టూ, ఎస్ టూ టు ఎస్ వన్, ఎస్ టూ టు ఎస్ వన్, ఎస్ టూ టు ఎస్ వన్ తీసుకోండి, దాని కూడా మార్స్తే అయిపోతుంది కదా, మారిస్తే అయిపోతుంది ఆ సీక్వెన్స్, నేను మారిస్తే అయిపోతుంది. మీరు ఒకటి ఈ సీక్వెన్స్ పెట్టి ఇంకోటి ఇంకో సీక్వెన్స్ పెడితే రాదు. అదే మై డౌట్ ఇస్ ఇది మార్చాలి మార్చాలి, ఎస్ 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 ఆన్ చేస్తున్నా. I'll go up to 400. ఎప్పుడైనా కొంచెం చూస్తున్నప్పుడు మాత్రం యూ నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ఏం కరెంట్ రాలేదు, ఒక స్టెప్ ఏంటి సార్ ఇంత ముందు చెప్పాను సెకండ్ స్టెప్. ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉందా, యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ వైడ్ ఐ అప్లై ఎక్స్టర్నల్ లోడ్, లోడ్ కనెక్ట్ చేసేస్తున్నా. ఈ ఫ్యాన్ ఎక్కువ ఒకసారి హీట్ జనరేట్ ఎక్కువ అవుతుంది. I have put on one load. Each phase 1.6, 1.6, 1.6. This is a primary load. Which means you say where you are going. Last put that up. ఎక్స్ట్రా లోడ్ పెట్టాను కదా, రెసిస్టెన్స్ లోడ్ పెట్టానండి, మెసేజ్ చేశాను అది ఇక్కడ. ఎక్కడండి సిటీ, ఆర్సిటీ, వైసిటీ? నో, ఇప్పుడు నేను ఫాల్ట్ క్రియేట్ చేయాలి కదా, ఫాల్ట్ క్రియేట్ చేయాలంటే ట్రాన్స్ఫార్మర్ కి వైండింగ్ కి అక్రాస్ కి కనెక్ట్ చేయాలి, అందువల్ల అది అది పెట్టేది దానికోసం. అందుకని ఇన్బిల్ట్ చేశాను అక్కడ, నేను ఇన్బిల్ట్ పెట్టేది ఫాల్ట్ అక్కడ క్రియేట్ చేయలేను కదా, అక్కడ ఫాల్ట్ క్రియేట్ చేస్తే మీ ఇన్బిల్ట్ అయిపోతాయి. సో బిట్వీన్ దోస్ టూ టెర్మినల్స్ వి హావ్ టు అవును కావాలి, దీనిలో కూడా ఉంది. ఓకే ఐ క్రియేట్ ఫాల్ట్, మీరు ఏ టూ వైండింగ్స్ లో పెట్టమంటే ఆ టూ వైండింగ్స్ పెట్టాలి. దాని యొక్క స్పెసిఫికేషన్స్ అక్కడ అన్నీ కలుపుతున్నా.
సెట్టింగ్స్ 20% అయ్యి సెట్టింగ్స్ ఇవన్నీ నేను ఇప్పుడు వేసేదంటే ఎక్స్టర్నల్ లోడ్ ట్రాన్స్ఫార్మర్ కి అవుట్ సైడ్ లోడ్ నేను ఇంకా ఇంటర్నల్ ఫాల్ట్ కి నేను సెకండ్ స్టేజ్ లో మీ లోడ్ కరెంట్ వచ్చి ఈక్వల్ గా 3.2, 3.0, 3.1 ఉంది. యువర్ ప్రైమరీ కరెంట్ ఇస్ 1.8, 1.6, 1.7 ఉంది. ఈ సెకండ్ ఈ ఫాల్ట్ కండిషన్ లో కూడా 3.1, 3, 3.1 ఉంది, బట్ ప్రైమరీ కరెంట్ మాత్రం 1.6 కాస్త 4.58. బట్ మీ ఎక్స్టర్నల్ లోడ్ అంతే ఉంది, మీ ప్రైమరీ కరెంట్ ఈ లోడ్ కి ఇంతే ఉండాలి. బట్ నేను ఎలా వచ్చింది ఇది రేజ్ అయింది అంటే నేను ఈ ఆర్ కీను వై కీ మధ్య ఫాల్టీ ఒక రెసిస్టర్ ఇంత కరెంట్ నేను పంపించానండి ఫాల్ట్ కరెంట్ 6.4 పంపించగానే అప్పుడు మీ ప్రైమరీ కరెంట్ పెరిగిపోయింది. ఇక్కడ ఐడిఎంటీ కర్వ్ అక్కర్లేదు. ఇట్ ఇస్ మనం ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్ట్ చేయాలి, కొద్ది కన్నా ఎక్కువ కన్నా ఇట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ ఇమీడియట్లీ 3 సెకండ్స్ అన్నది. ఆ ట్రిప్పింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఫాల్ట్ కరెంట్ ఇట్ కుడ్ బి 1000 ఆంప్స్ 2000 ఆంప్స్ కుడ్ బి. ఇది చెప్పడానికి సింపుల్ గా ఉంటుంది. ఇది ఒకసారి మీరు ఇండిపెండెంట్ చేస్తేనే మీకు కొద్దిగా ఫీల్ అవుతారు. ఇండిపెండెంట్ ఇప్పుడు ఫ్లాగ్ పడింది కదా సార్, ఇప్పుడు ఎంత ఫేసింగ్ వచ్చి మారిస్తే మళ్ళీ ఆ టెర్మినల్స్ అక్కడ కనెక్ట్ చేయాలి. ఇది ఫేసింగ్ వచ్చి ఇలా వచ్చింది కదా, కనెక్ట్ చేస్తారు. డెల్టా అలాగే ఇక్కడ కూడా సేమ్ సీక్వెన్స్ చూడండి. ఇది ఫినిషింగ్ అనుకున్నాను కదా ఇక్కడ, సో ఫినిషింగ్ టు స్టార్టింగ్, స్టార్టింగ్ ఫినిషింగ్ టు స్టార్టింగ్, సో సేమ్ డెల్టా. స్టిక్కరింగ్ తప్పు పెట్టారు, ఈ స్టిక్కరింగ్ తప్పు పెట్టారు. ఐ విల్ జస్టిఫై ద సీక్వెన్స్. సీ ప్రైమరీలో ఎలా డెల్టా చేశారో సెకండరీలో అలా డెల్టా చేయాలని మీరు అడుగుతున్నాను. సీ దిస్ ఈస్ ఎండింగ్ అనుకుందాం, సో ఎండింగ్ టు స్టార్టింగ్ కదా. ఆర్ ఈస్ ఎండింగ్ ఇస్ కనెక్టెడ్ టు వై స్టార్ట్, నెక్స్ట్ వై ఎండింగ్ కనెక్టెడ్ టు బి స్టార్టింగ్, B ending is connected to R. Okay. Is connected. Yeah. Next R ఇక్కడ ఆర్ ఫినిషింగ్ టు వై స్టార్టింగ్, వై ఫినిషింగ్ టు బి స్టార్టింగ్, బి ఫినిషింగ్ టు ఆర్, సేమ్ సీక్వెన్స్ స్టిక్కరింగ్ ఇస్తాయి. మై క్వశ్చన్ ఇస్ ఆర్ స్టార్టింగ్ టు వై ఎండింగ్, అలా ఆర్ చేయలేదు, ఆ సీక్వెన్స్ చెప్పారు. ఎలా చేస్తారు, ఆర్ స్టార్టింగ్ టు వై ఎండింగ్ పెడతారు, ఆ పార్ట్ క్లోజ్ అవ్వదు, క్లోజ్ అవ్వదు, ఆ సీక్వెన్స్ అలాగే ఉండాలి. మీరు ఆల్టర్నేటర్ చేస్తాం కదా, నేను చేసి చూపిస్తాను ఇలాగే సీక్వెన్స్ చేయాలి. ఈ ఎక్స్పెరిమెంట్ లో ఇదే సార్, మీరు చాలా సలహా చేశారు, సీక్వెన్స్ సబ్ చేశారు, ట్రిప్ అవ్వదు ట్రిప్ అవ్వదు అని మాకు ఫోన్స్ వస్తాయి. సో అక్కడ ఏమవుతుంది నెక్స్ట్, ఇది ఆపరేటింగ్ కండిషన్ గా కనెక్ట్ చేసేస్తాం, బ్యాలెన్స్ లోడ్ అన్బ్యాలెన్స్ లోడ్ వేస్తే ట్రిప్ అవుతుంది.
ఇది అన్బాలన్స్డ్ ఇది నేను మెన్షన్ చేస్తాను బ్యాలెన్స్డ్ లోడ్ ఇది అన్బాలన్స్డ్ లోడ్ దిస్ ఈస్ 45% ఇక్కడ 45% ఉంది కదా సి 15% 30% 45% ఇది 15 30 45 అనుకుందాం సి మనం కనెక్ట్ చేసింది నౌ 45% ఓకే ఇప్పుడు 30 మిడిల్ లో కనెక్ట్ చేయాలి అప్పుడు ఏమవుతుంది ఈ 45% కే మనకి డ్రిప్ అవుతున్నప్పుడు 30 50 కూడా ఆటోమేటిక్ డ్రిప్ అవుతుంది కాలేజ్ లో మేము చేసాం 15 డిజైన్ చేసాం వాళ్ళు అన్నారు సార్ ఒక రీడింగ్ తో మేము ఏం చేయలేం సార్ రెండు రీడింగ్స్ ఉంటే బాగుంటుంది అన్నారు సో ఇక్కడ మేము ఎలా చేసాం అంటే 45 డిజైన్ చేసాం సో 30 50 కూడా మీకు వచ్చేస్తాం సో ఫాల్ట్ కానీ చూసుకుంటాం మనం 6.35 డిజైనింగ్ మాత్రం 45 కదా సార్ డిజైనింగ్ ఈరియా డిజైనింగ్ వచ్చేసి 45 డిజైన్ చేస్తాం వాళ్ళు కూడా మంచి ఇష్టం కదా ఆర్బై ఉంది కదా నేను వైబిక్ చేస్తాను చూడండి వైబిక్ చేశా ఫాల్ట్ మనకి ట్రిప్ అయ్యాక రీడింగ్స్ చూసుకోవాలంటే స్టాప్ చేసుకొని అగైన్ ఒకసారి ఆ కండిషన్ వచ్చేస్తాయి ట్రిప్ అయిన కండిషన్ అంటే ఆ 3 సెకండ్స్ లో మనం అన్ని రీడింగ్స్ రాసుకోలేము కదా ఓకే ఫర్ దాట్ రీజన్ రీసెట్కి మెమరీ లేదు బైపాస్ స్విచ్ ఇచ్చాను బైపాస్ ఇవ్వడం వల్ల ఆ లోడ్ ఆఫ్ చేయకూడదు కాయలు మీరు ఇక్కడ కాయలు కనెక్ట్ చేయట్లేదు ట్రిప్ ట్రిప్పింగ్ ట్రిప్ అయిపోయి ఉంది బైపాస్ అయింది నా బ్రేకర్ బైపాస్ అయింది సర్కిల్ బ్రేకర్ ఉంది సార్ బైపాస్ అయింది స్విచ్ ఇది కూడా విప్పటం అక్కర్లేదు ఇందులో చూడటానికి ఏం లేదు కూడా డైరెక్ట్ 45 పెట్టాను సార్ కాన్స్టాంట్ ఇది మాక్సిమం మీటింగ్ తక్కువ వచ్చిన